హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్లో సెలవు ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ అండి మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ ప్యాకెట్స్ అయితే మనం పడేస్తూ ఉంటాం కదండి వీటి వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని యూస్ఫుల్ టిప్స్ ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి దాన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ ప్యాకెట్ ని ఖాళీ అయిపోయిన ఒక ప్యాకెట్ ని తీసుకొని ఎలాగ సిజర్ పెట్టి కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది కదండి దాంట్లో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి మనం చక్కగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు దీంట్లో గోధుమ పిండి అయితే వేసుకొని చక్కగా చపాతీలు చేసుకోవడానికి చాలా స్మూత్గా పొంగుతూ వస్తాయండి దీంట్లో గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను మనం గోధుమ పిండి పిసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ ఆయిల్ అలానే కొంచెం పాలు వేసుకొని చపాతీ పిండిని అయితే కలుపుతూ ఉంటాం కదండీ చపాతీలు మంచిగా పొంగుతూ వస్తాయని ఇలా కలుపుతూ ఉంటాం కదండి దీంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం సాల్ట్ కొంచెం మిల్క్ వేసేసుకొని ఇదంతా కలిపేసి కలిసేలాగా కొన్ని వాటర్ అయితే హాట్ వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను చక్కగా ఇలా ఆయిల్ అయితే ఉంది కదండి దీంట్లో ఇలా ఒక్కొక్కసారి ఇలా వాటర్ అయితే పోసేసుకొని చేతితో ఇలాగా మనం రఫ్ చేసినట్లుగా ఈ పిండిని ఇలా రఫ్ చేసి పిసుకున్నట్లుగా ఇట్లా అనుకుంటే చాలండి చక్కగా పిండి అయితే మొత్తం ఆయిల్ను లోపల ఉన్నటువంటి ఆయిల్ను మొత్తం కూడా చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ పిండిని అయితే వేసేసుకొని చక్కగా మెత్తగా ఈ పిండిని ఇలా కలిపేసుకోవాలండి చక్కగా హాట్ వాటర్ కొన్ని పోసేసుకొని ఇలా ముద్దలాగా మొత్తం కూడా ఇలా పిండిని అయితే కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ పిండిని మళ్ళీ మనం ఆయిల్ ప్యాకెట్లో చక్కగా పెట్టుకోవచ్చండి ఇలా మొత్తం కూడా మనం చక్కగా స్మూత్గా ఉంటుంది కాబట్టి పిండి మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి ఉదయం పిల్లలకి క్యారేజీ కడుతూ ఉంటాం కదండీ హడావుల్లో పిండి పెసుకోవడం కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఇలాగ మనం పిండిని అయితే ఇలా కలిపేసుకుని ఆయిల్ ప్యాకెట్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం నెక్స్ట్ మార్నింగ్కి చక్కగా టిఫిన్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇలాగా చక్కగా స్మూత్గా ఉంటుంది కాబట్టి దీంట్లో ఎంతో అంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ రోజైనా మనం చక్కగా పూరీలు కానీ చపాతీలు కానీ చక్కగా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది టిప్ నెంబర్ టూ ఆయిల్ ప్యాకెట్ను ఒక ప్యాకెట్ని తీసుకొని ఖాళీ అయిపోయిన ప్యాకెట్ అయితే ఉంటుంది కదండి అలా ప్యాకెట్ను ఒక దాన్ని తీసుకొని ఇలా పెట్టి కట్ చేసుకుంటున్నానండి ఈ ఎడ్జల దగ్గర కొంచెం కట్ చేసుకొని పచ్చిమిర్చి అయితే ఉంటాయి కదండి పచ్చిమిర్చి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసుకున్నా కూడా ఒకసారి తేమ ఉండిపోయి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి పచ్చిమిర్చి ఇలా ఆయిల్ ప్యాకెట్లో వేసేసుకొని చక్కగా ఇలా మడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి లోపల ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి మనకి పచ్చిమిర్చి పాడవకుండా ఉంటాయి టిప్ నెంబర్ త్రీ విమ్ జెల్ ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ అయితే కొన్ని పట్టుకొని దీన్ని నిండా కూడా నిండుగా పట్టుకోవాలి ఇలా నిండుగా పట్టుకున్న ఈ వాటర్ కొంచెం మన క్యాప్ పెట్టేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఐస్ ప్యాక్ లాగా చక్కగా ఉపయోగపడుతుంది మనం ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయో అక్కడ ఇలాగ మనం ఐస్ ప్యాక్ లాగా కాపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా జిప్ నెంబర్ ఫోర్ జిప్ లాక్ కవర్స్ అయితే మనం ఏదైనా వస్తువులు తెచ్చుకున్నప్పుడు వస్తువు ఉంటుంది కదండి దాన్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు జిప్ లాక్ కవర్ ఇది చార్జర్కి వచ్చినటువంటి కవర్ అండి ఇది నేను కూడా నేను చక్కగా రీయూజ్ చేసుకుంటున్నాను ఇలాగా మనం ట్రావెలింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో అయితే బ్యాంగిల్స్ కానీ ఆడవాళ్ళు పెట్టుకుని లెప్పల్ ప్యాంట్స్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి హ్యాండ్ బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో అలానే పెట్టేస్తే చిక్కులు పడిపోయి మనం తీయాలంటే కష్టంగా ఉంటుంది ఎలాంటి జిప్పుల కవర్ని ఇలా యూజ్ చేసుకోవచ్చండి దాంట్లో బ్యాంగిల్స్ కానీ క్లిప్స్ కానీ అలానే ఇలా జడ పూలు కానీ ఏదైనా చక్కగా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనం తీసుకునే అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకో మీకు తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇలాగా పడేసే వాటితో మనం ఇలా ఈజీగా సింపుల్గా మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ ఫైవ్ సోప్స్ తెచ్చుకున్నప్పుడు సోప్ బాక్సులు అయితే ఇలాంటివి అట్టపెట్టెలో వస్తూ ఉంటాయి కదండి అలాంటి బాక్స్ దాన్ని తీసుకుని మనం చక్కగా దీన్ని అయితే రియూజ్ చేసుకోవచ్చు అండి ఇలా ఎడ్జుల్ని ఉన్నటువంటి ఇలా ఈ వైపు కట్ చేసుకోవాలండి సెజర్ పెట్టి ఇలాగ ఎడ్జుల్ని అయితే ఉన్నటువంటి ఎడ్జుల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న ఈ బాక్స్ చక్కగా మనం ఉపయోగించుకోవచ్చండి దీన్ని అయితే ఇలా ఎడ్జ్లు అయితే కట్ చేసేస్తా కానీ దీంట్లో చాకులు కానీ చిన్న చిన్న గడ్లు కానీ స్పూన్స్ కానీ అలానే మనకి లైటర్లు కానీ ఇలా ఇందులో వేసేసుకుంటే ఒక చోట బాగుంటాయండి మనకి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి చోటను కూడా చాలా అందంగా ఇలా సోప్ బాక్సులను పడేయకుండా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చూసారా ఈ విధంగా అయితే చాకులు కానీ ఫేలర్లు కానీ లైటర్లు కానీ ఇలా మనం గ్యాస్ పోయి పక్కన పెట్టుకున్నాం అనుకోండి తీసుకున్న అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే నేను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను జాన్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్